టీమ్ తో వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేసినట్టే ఆ టీమ్ లోని మెంబర్స్ అందరూ ఒక టీమ్ గా మారి దానికి ఒక సెలబ్రిటీ గెస్ట్ చేరి మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు అన్నమాట. అదే సెలబ్రిటీ స్కిట్ ఆఫ్ ద వీక్. మరి అలా ఈ రోజు సెలబ్రిటీ స్కిట్ ఆఫ్ ద వీక్ లో సెలబ్రిటీ గెస్ట్ ఇస్ నన్ అదర్ దాన్ అవర్ స్పెషల్ గెస్ట్ కార్తికేయ. సో లెట్స్ వెల్కమ్ టీమ్ సెలబ్రిటీ స్కిట్ ఆఫ్ ద వీక్. మన జబర్దస్త్ లో ఏ మార్పులు జరుగుతున్నాయిరా? ఆ అడ్డంకులు పోవడానికే కదరా బలి పశువుని తీసుకొచ్చాను. ఓహో, రే బలి పశువు పారిపోతుంది. రాయాలో సాంగ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. బలి పశువు వెళ్ళిపోయింది అన్నారు కదరా, ఇంకో బలి పశువు వచ్చింది. ఎవరా బలి పశువు? ఇప్పుడే నన్ను టీమ్ లో అనుకుంటుండ్రా, కంగ్రాస్ కూడా చెప్తున్నారు. బలి పశువుని బలిచ్చే ముందు మేకకి ఏం చేస్తారో తెలుసా? అలంకరిస్తారు. నీకు అదే జరిగిందిరా? అంటే నీతో ఫోటోలు దిగారా? దిగారు. బయట కంగ్రాస్ చెప్పారా? చెప్పారు. బొట్టెట్టారా? పెట్టారు. అంటే బలి పశువు నువ్వేరా? ఒరే ఆయన, నీకు అంత తొందర ఎందుకురా? నాలాగా నిదానంగా వెళ్ళిపోవచ్చుగా. 8 సంవత్సరాల నిదానం నాకు అవసరమా? ఒరే నీ ప్లేస్ లో ఏ నత్తని పెట్టినా ఇప్పటి వరకు టీమ్ లీడర్ అయిపోయేదిరా. అవును, ఈ దెబ్బ ఏంటి? చిలక చూస్తే వాడు కొట్టాడు. ఎందుకో? నేను ఎప్పుడు టీమ్ లీడర్ అవుతానని చిలక దగ్గర చేయబెట్టాను, అది దగ్గర పోయింది, వాడు కొట్టాడు. సమాధానం లేని ప్రశ్న అడిగితే అదేం సమాధానం చెప్తుంది? బాధపడక, బాధపడకనా. నేను వాడు కొట్టినందుకు బాధపడతలేను. మరి ఆ చిలక ఎగిరిపోయేటప్పుడు నేను తెసిందిరా అందుకు. ఒకటేసినందుకని మాత్రం ఫీల్ అయితే అంటే అంతే అంతే. రే టీమ్ లీడర్ లేదని చెప్పి బాధపడేది బదులు నవ్వుతున్నావేంట్రా? నువ్వు టీమ్ లీడర్ అవుతున్నావు కాబట్టి నీకు ఒకటే టీమ్ రా. నేను 5 టీముల్లో చేస్తున్నాను. నేను టీమ్ లీడర్ అయ్యాననుకో, 5 టీములు అన్యాయం అయిపోతాయి కదా. అబ్బో లేదురా. ఒరే ఇప్పుడు ఒక ఇంట్లో వండుకుంటే ఒకటే కూర, రోడ్డు మీద అడుక్కుంటే 60 కూరలు. నీ పోలిక. ఒరే నాలాంటి ఎంతో మంది త్యాగాల వల్లేరా జబర్దస్త్ హై రేంజ్ లో ఉంది. ముఖం పగిలిపోద్ది. నా త్యాగం కంటే నీది గొప్పదా? రాము త్యాగం కన్నా గొప్పదా? ప్రపంచంలో అందరికంటే తెలుగులో ఎవరు తెలుసారా? మీరు కాదు, తదితరులు. తదితరులా? ముఖ్యమంత్రిని ముట్టడించిన తదితరులు, కోట్లకు పడిగెత్తిన తదితరులు, ఆఖరికి చంద్రమండలం మీద అడుగు పెట్టిన తదితరులు. ఈ తదితరులు ఎవరో గానీ వాళ్ళ ఫేసులు కనపడకుండా దాక్కుంటున్నారా? తదితరులు అందరూ ఒక టీం పెట్టారు. అరే మనం కూడా అంత వాళ్ళంత గొప్పలం అయిపోవాలరా? రైడింగ్ లో దొరికిన తదితరులు. అబ్బు ఒరే అన్నిట్లో గొప్పే గానీ ఇందులో మాత్రం వీకేరా? కిడ్నాప్ చేసి పాపని 75 లక్షలు డిమాండ్ చేసిన తదితరులు. పాపని కిడ్నాప్ చేసే వీళ్ళు 75 లక్షలు డిమాండ్ చేశారంటే మనం ఒక పెద్ద సెలబ్రిటీని కిడ్నాప్ చేసామనుకోరా? 75 కోట్లు డిమాండ్ చేయొచ్చు తదితరుల కంటే ఎక్కువ. ఒరే కిడ్నాప్ చేయాలంటే వ్యాన్ ఆటో ఉండాలి, మన దగ్గర డొక్కు సైకిల్ కూడా లేదు. ఒరే అప్పుడెప్పుడు కొట్టేసిన ఆర్ఎక్స్100 ఉందరా? ఏమన్నా ఆర్ఎక్స్100 ఐడియా, ఆయన్ని కిడ్నాప్ చేద్దాం. కార్తికేయ, కార్తికేయుడు ఫామ్ లో ఉన్నాడా? మనం కిడ్నాప్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం ఎవ్వరికి తెలియకూడదు. అసలు మనం ఉన్నామా లేవా అన్నట్టు ఉండాలి. స్కిట్ లో లాగా, స్కిట్ లో లాగా. సరేరా, ఇగో మాస్కులు పెట్టుకుని వెళ్ళిపోదాం, మనల్ని ఎవ్వరు గుర్తుపట్టకుండా ఉంటారు అయితే. అయ్యో బాబోయ్, నేనా? నేను నువ్వు? ఒరే ఏంట్రా పరుసు కనిపించిన, నా చెయ్యి అక్కడ దాకా కూడా వెళ్ళట్లేదు. రోజా మేడమే కాదురా, రోజా మేడం మాస్క్ వేసుకున్న కూడా అన్యాయాన్ని సహించదురా. బిస్కెట్, బిస్కెట్. ఈ మాస్కులు ఎందుకు అవసరమా? అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోదాం. పద 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 కిడ్నాప్ పద. ఇక్కడ వాచ్మెన్ గీచ్మెన్ ఏమన్నా ఉంటారేమో చూసుకోరా. వీడు చాలా డేంజర్ గా లాగా ఉన్నావు, లోపలికి వెళ్ళడం ఎలారా? నేనున్నా కదా హ్యాండిల్ చేస్తాను. భయ్య అక్కడ 100 రూపీస్ నోట్ పడింది మీదేనా? నీ మోహన్ చూస్తే వాణి వీణి సిగరెట్ అడుక్కుని మరి తాగుతావు. నీకు 100 రూపాయలు కనబడడం, నువ్వు దాన్ని తీయకుండా ఉండడం, నాకు వచ్చి చెప్పడం అప్పడమవుతుందా నీకు? ఇలా ఆలోచించడం ఏంట్రా, నాలాగా ఆలోచించండి రా. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఎందుకు సంస్కారం? అదే జనాభా లెక్కల కోసం వచ్చా. జనాభా లెక్కల? ఏం రాత్రి టైంలో జనాభా లెక్కలు? దరిద్రుడు బుద్ధి ఉందా నీకు? ఇప్పుడే అసలైన లెక్కలు తేలుతాయని. అంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో అందరూ ఆఫీస్కి వెళ్తారు కదా, నైట్ వస్తారు కదా అని ఇప్పుడన్నా. లెక్కలు అయితే నీ పిక్కలు పెరుగుతాయి.
రే సినిమా వాళ్ళు సినిమాతోనే కొట్టాలరా, నేను వెళ్తాను. అబ్బా ఈ యాంగిల్ లో షార్ట్ పెడితే సినిమా బ్లాక్ బస్టర్. యాంగిల్ అంటున్నారు, ఫ్రేమ్ అంటున్నారు, అంటే ఫేమ్ తెచ్చే డైరెక్టరా? సార్ ఎవరు కావాలి సార్ మీకు? కార్తీ ఉన్నాడా? ఆయన కార్తీ అని పిలుస్తున్నాడు అంటే సార్ బాగా క్లోజ్ అన్నమాట. సార్ హలో, లోపల ఉన్నాడు సార్. చెప్పు. ఏంటి అయ్యా, నిన్న చెప్పాను కొత్త కుర్రాడు కావాలి, ఒక సీన్ ఉందని చెప్పాను, ఇప్పుడు వరకు లేదు. ఏం కోఆర్డినేటర్ అయ్యా? సార్ నేను చేస్తాను సార్. ఏంటి ఇదా దగ్గోకు, ఇది కాదు సార్ యాక్టింగ్ అన్నదిగా. ఓ యాక్టింగ్ యాక్టింగ్ సార్ నువ్వు పెట్టే. సరే సినిమాలో వాచ్మెన్ క్యారెక్టర్ ఒకటి ఉంది నాదే. హీరోని విలన్స్ కిడ్నాప్ చేస్తారు, వాచ్మెన్ పడుకోవాలంతే. రెగ్యులర్ గా చేసేది అదే కాదు సార్. సూపర్ చెప్పండి, రెడీ యాక్షన్ బాబు. ఆడి మగాడ్రా బజ్జి. ఏది చెప్పినా కామెంట్ లో నా పేరు ఉంటది, పర్ఫార్మెన్స్ సూపర్, వెళ్ళిపోండి. రాము టీమ్ లీడర్ అయ్యాడమ్మా. అబ్బా ఇప్పుడే పడుకోలేదు, అప్పుడే పీడకలు వచ్చింది నాయన. అడుగులో అడిగేచ్చి అడుగులో అడగంటే మరీ వెనకనే కాదురా. ఇప్పుడు లేచాడ్రా. జీవనం అంత కొట్టినా నువ్వు ఎక్స్ప్రెషన్ ఇయ్యలేదేంట్రా? మరి బాక్సింగ్ బ్యాగ్ ఎక్స్ప్రెషన్ ఇయ్యదు కదరా. తీసుకొచ్చి ఆయన కొట్టించి మాకు మూడు ఇలా చెప్పారు. ఓకే ఇలా కాదురా, ఎలాగైనా కిడ్నాప్ చేస్తా. ఇక్కడికి వచ్చిన అడ్రస్ అయితే నేను చూడలే కదా. అదే కృష్ణానగర్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి, దర్గా దగ్గర రైట్ తీసుకొని నానక్రమ స్టూడియో అంతే కదా. మీకు ఎలా తెలుసు సార్? అంటే మరి జీపీఎస్ పెట్టుకొని వస్తే టేక్ లెఫ్ట్ టేక్ రైట్ యు హావ్ అరైవ్డ్ అంటారు కదా, అలా తెలిసిపోయింది. అన్నారే మనం కార్తికేయని కిడ్నాప్ చేస్తాం అనుకున్నా ఈయనెవరు? ఈయన కార్తికేయరా? ఈయన కార్తికేయంట్రా. నా హైట్ ఏంటి, ఈయన హైట్ ఏంటి, అసలు నా కలర్ ఏంటి, ఈయన కలర్ ఏంటి, అసలు నా క్రాప్ ఏంటి, మీ క్రాప్ ఏంటి? డీజిల్ తో నడిచే బండ్లు చూసుంటాం, పెట్రోల్ తో నడిచే బండ్లు చూసుంటాం, ఇది లిక్కర్ తో నడిచే బండ్లు. బుద్ధితే అడ్రస్ ఉండదు. ఇదేంటి సార్, ఏమైనా ఇనపకడ్డీలు పెట్టుకున్నారు ఇందులో? మంత్ కి ఒక 50 కోడ్లు, 200 గుడ్లు. ఏంది చికెన్ సెంటర్ పెట్టారు సార్? చికెన్ సెంటర్ పెట్టారు సార్? నువ్వు రాయా, ఎందుకే భయపడతావు? బాబు కార్తీక్ అంటే నువ్వేనా? బాబు అవ్వా చూసావా అయిపో సినిమా? అయినా ఆ రొమాన్స్ సీన్స్ అప్పుడు ఏంటో ఎలా తరపడ్డా? కరెక్ట్గా యాక్షన్ కి మధ్యలో ఏదో చేస్తున్నట్టు ఉంది కానీ జీవం లేదు, ఒక కసి కూడా లేదు. కసి లేదు, కసి ఎలా ఉంటుందో తెలుసా? మా ఇందుని పంపిస్తుంది అండి, అందరిని మస్ట్ చేసేస్తా. అక్కడ దాకా కసి గురించి చెప్పాలి నీకు. ఆయన పెద్దలు ఏమన్నారు చెప్పనా? కసితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అది కసి కాదండి, కృషి కృషి. రోజా గారు కావాలంటే ఈవినింగ్ టైం నా రూమ్ క్లాసులు నేర్పిస్తా. వద్దులేండి, ఇంకా సినిమాలు అవకాశాలు వస్తున్నాయి. ఏమనుకుంటున్నారు సార్ మా గురించి? మా ఊర్లో నన్ను నాలంటోడు ఇంకోటి కనపడాలంటారు తెలుసా? నువ్వే కనిపించు, మళ్ళీ నీలాంటోడు ఎందుకు కనపడాలి? నన్ను కార్తికేయ అంటారు. మరి నన్ను? నీ మొహం మీద కాకిరెట్ అయ్యా ఆల్రెడీ చాటలు తీసి. నా రోజా గారు ఇలాంటి వాళ్ళు తిరిగిచ్చారు ఏంటండి నన్ను? అమ్మా ఇంతకీ మీ టీం లీడర్ ఎవరు? అందరం కలిసి వచ్చి నన్ను చూస్తారేంట్రా? నువ్వే ఎరుపు కానీ కదా, నువ్వే కరెక్ట్ పక్క. ఎర్రాళ్ళందరూ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటారు, ఇక్కడ మూడు పిట్టలు ఎగిరిపోయినాయి సార్. నాకు కూడా అవకాశం ఇస్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఎక్కడ పోతావరా? తప్పది ఇంకా భరించరా సార్. ఏం వెళ్తావులే కానీ, అలా ఒక 2-3 90 ఎంఎల్ఏస్ వెళ్తుందా? తప్పది ఇంకా భరించవే నా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, నీ బయ్యారం చల్లుతుంది తిమికారం.
సినిమా చాలా ఈజీ అండి దీనికన్నా. ఇక్కడ ఇంకో టేక్ ఉంటుంది. కానీ బాగుంది. సో మిమ్మల్ని కిడ్నాప్ చేయడం చాలా కష్టం అసలు, వాళ్ళు ఎత్తలేక ఎత్తలేక అందుకే నేనే నడిచేసా. అండ్ మా సెక్యూరిటీ గారు శరత్, పర్ఫార్మెన్స్ బాగుంది. సో జీవా మేడం టీమ్ లీడర్, సో భరించాలి ఇక తప్పదు. బుజ్జి బుజ్జి బంగారం చాలా బాగుంది.